హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మీకు బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ్ స్వామి వారి టెంపుల్ అయితే చూపిస్తాను. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో మనకి పూరిలో టెంపుల్ ఎలా ఉంటుందో, పూరిలో ఉన్న టెంపుల్లో విగ్రహాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉంటాయి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఒరిస్సాలో మనం ఏ టెంపుల్ చూసుకున్నా కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి కదా, అదే స్టైల్లో ఇక్కడ బంజారా హిల్స్లో కూడా జగన్నాథ్ స్వామి వారి ఆలయం అలాగే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు రథయాత్ర జరుగుతుంది కదా, సో రథయాత్ర టైంలో చాలామంది ఎక్కువగా వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా రథయాత్ర అనేది చాలా గొప్పగా చేస్తారన్నమాట. అందులో ఉన్న విగ్రహాలకి చాలా మంచిగా అలంకరించి రథాలపై ఊరేగిస్తూ ఉంటారు. సో దీన్ని చూడడానికైతే చాలా చాలా ఎక్కువ జనాలు పూరికి వెళ్ళి ఆ రథయాత్ర అనేది చూస్తూ ఉంటారన్నమాట. సో చాలా బాగుంటుంది పూరి రథయాత్ర అనేది. సో మనం ఎక్కడైనా టీవీలో కానీ న్యూస్లో కానీ చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది కదా. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. దీనికి మనకి టూ సైడ్స్ ఎంట్రీ ఉంటుందన్నమాట. సో మనం కారు అవన్నీ పెట్టుకోవడానికి చక్కగా కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ బయట నుంచి చూస్తే కనుక ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చూడండి. సో ఆ డిజైన్స్ అలాగే ఆ కలర్ ఇదంతా కూడా సేమ్ పూరిలో ఉన్నట్టే మనకి కనిపిస్తుంది అన్నమాట. సో టెంపుల్ అంతా కూడా మనకి ఈ విధంగా బయట నుంచి కనిపిస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడు మనకి కనిపిస్తారు. సో జగన్నాథుడు అంటే విశ్వానికి ప్రభువు అన్నమాట. అందుకే ఈ ఆలయం జగన్నాథ స్వామి దేవాలయం అని పేరు ఉంటుంది. సో మనకి చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్లేస్ అన్నమాట. చూడడానికి అలాగే ఉండడానికి కూడా చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి లోపల పూజ సామాన్లు ఇవి కూడా అమ్ముతారు. సో ఇక్కడ హ్యాండ్ వాష్ అవన్నీ చేసుకుని మనం ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో టెంపుల్ లోపలికి వెళ్ళడానికి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ ద్వారబంధం కానీ అలాగే మనకి టెంపుల్లో ఉన్న శిల్పకళలు కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. సో చూడడానికి సూపర్గా ఉంటుంది అన్నమాట. చాలా నీట్గా చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. సో ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళండి. చక్కగా మంచి ఫోటోగ్రఫీకి, చూడడానికి, అలాగే దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే దీపాలు అవన్నీ మనం వెలిగించుకోవచ్చు అన్నమాట. సో ఇది మన గజస్తంభం ఉంటుంది కదా, అక్కడ అలా మనకి దీపాలు అవన్నీ వెలిగించుకోవడానికి పెట్టారు. ఇలాంటి టెంపుల్స్ని మనం చక్కగా పిల్లలతో కలిసి వెళ్తే వాళ్ళకి కొత్తగా చూపించినట్టు అనిపిస్తుంది అన్నమాట. సో ఈ టెంపుల్లో మనకి చాలా అంటే చాలా అద్భుతమైన కళలతో అవతారాలు పెట్టారు. సో విష్ణుమూర్తి అవతారాలు అన్నమాట, సూపర్గా ఉన్నాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి. అంటే మనం చూడడానికి అలాగే మన పిల్లలకి కొత్తగా చూపించడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను ఎంతవరకు అవుతుందో అంతవరకు ఫోటో వీడియో అనేది షూట్ చేశాను. ఇంకా టెంపుల్ లోపల అలౌ చేయరు కదా, సో అందుకని ఇంకా చేయలేదన్నమాట. ఈ టెంపుల్లో మనకి ఇంకా చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి. అందులో వినాయకుడు, లక్ష్మీదేవి ఇలాంటి టెంపుల్స్ అన్నీ కూడా మనం ఈ జగన్నాథ స్వామివారి మందిరంలో చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఈ డిజైన్ ఇవన్నీ కూడా చక్కగా చెక్కినట్టు చాలా ఒక రథం షేప్లో ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది చూడడానికైతే. సో పిల్లలకి చూపిస్తే ఇంకెంతో ఇంట్రెస్ట్గా చూస్తారన్నమాట. నాకు కూడా చాలా చాలా బాగా నచ్చుద్ది. సో ఇది ఈ టెంపుల్ అంతా కూడా మనకి ఒక రథం షేప్లోనే ఉంటుంది. చక్కగా ఆ రథంకి ఎలాగ చక్రాలు ఉంటాయో అలాగే మనకి ఫోర్ సైడ్స్ కూడా వీల్స్ అట్లా కనిపిస్తూ ఉంటాయి. సో టెంపుల్ సరౌండింగ్ అంతా కూడా చాలా బాగుంది అన్నమాట. సో పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు,
మనకి ఫొటోస్కి చాలా బాగుంటుంది, అలాగే దేవుణ్ణి దర్శనం కూడా అయిపోతుంది. సో కొత్తగా ఏదన్నా చూడాలి అనుకున్నప్పుడు ఇలాంటివి చూపిస్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో చూసారు కదా, ఇది టెంపుల్ అంతా కూడా మనకి ఈ విధంగానే ఉంటుంది. సో చాలా విశాలంగా కూడా ఉంటుంది ఈ టెంపుల్లో. హిందువులో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దర్శించుకోవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు జీవితకాలంలో ఎప్పుడైనా కూడా పూరి జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవాలట.